हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन रेसिपी वच्चेसी टमाटो रसम अंडी। टमाटो रसा चाला सिंपल गा टेस्टी गा एला तैयार चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा ओक गिन्नेलो ओक पाव केजी टमाटालु लेदा आरु टमाटालनि इला कट चेसी याड चेसुकोंडी। अंदुलोने ओक चिन्न निम्मकाय सैज अंता चिंतपन्नुनि कूडा याड चेसुकोंडी। चिंतपन्नुनि टमाटा पुलुपुनु बट्टी याड चेसुकोंडी। तर्वात पाव स्पून पसुपु, टेस्ट की तगिनंत साल्ट नु कूडा वेसुकोनि ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకోండి. టమాటాలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూను మెంతులు, మూడు ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో 5-6 వెల్లుల్లి రేఖలు, 2 ఇంచులు ఎండు కొబ్బరి, 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేయొద్దు. ఇలా గ్రైండ్ చేసిన రసం పొడిని ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయో లేదో చూద్దామండి. చూసారు కదా సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 లేక 10 నిమిషాలు టమాటాని మగ్గనివ్వండి. చూసారు కదా టమాటా ఇలా బాగా మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసి మరిగించండి. ఇవి మరుగుతున్న టైంలో పక్కన ఒక బాండీ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న రసం పొడిని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మరుగుతున్న రసంలో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో రసాన్ని బాగా మరిగించండి. రసం మరిగేటప్పుడే ఒకసారి సాల్ట్ను కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. రసాన్ని 5 నుండి 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటో రసాన్ని ఏదైనా ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటో రసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.